हाय फ्रेंड्स, वेलकम टू चिक्की तेलुगु चैनल। समर लो दोरके मामिडिकाय तो मनम पप्पु चेसुकुंदाम। ई पप्पु चाला टेस्टीगा कोंचेम पुल्लगा उंटुंदी। मुंदुगा नेनु कोंचेम नानबेट्टि उंचुकुन्न पप्पुनु तीसुकुन्नानु। इला नानबेट्टडं वल्ल पप्पु चाला त्वरगा कुक अवुतुंदी। इला ओक प्रेशर कुकर लोनिकि नानबेट्टिन पप्पु तीसुकुन्नानु। अंदुलोनिकि ఒక మామిడికాయ చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటున్నాను। మామిడికాయని కొంచెం పులుపు చూసి వేసుకోండి। కొంచెం తక్కువ పులుపు ఉంటే ఒక చిన్న మామిడికాయ సరిపోతుంది। నేను మామిడికాయ తొక్క తీసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకున్నాను। దాని తర్వాత ఇందులోకి అలాగే తరిగి పెట్టుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చిని వేసుకున్నాను। కొంచెం కారం ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ పచ్చిమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు। దాని తర్వాతకి కొంచెం కారం వేసాను। పచ్చిమిర్చి వేసుకున్నాను కాబట్టి కారం కొంచెం తక్కువగా వేసుకుంటున్నాను। కొంచెం కారం కూడా యాడ్ చేయాలి। దాని తర్వాతకి కొంచెం పసుపు అలాగే కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు। కారం కొద్దిగా ఎక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే మామిడికాయ కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కారాన్ని కవర్ చేసేస్తుంది। ఇలా తగినన్ని వాటర్ పోసుకొని పప్పుని కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టి ఒక 5 విజిల్లు వచ్చేదాకా ఉంచుకోవాలి। మీ వాటర్ కి ఎన్ని విజిల్ వస్తుందో అన్ని విజిల్ ఉంచుకోండి। కొన్ని కొన్ని వాటర్ ని బట్టి పప్పు ఉడుకుతుందండి, అందుకే ఎవరు ఎన్ని విజిల్ కి పప్పు ఉడకబెడతారో అన్ని విజిల్ ని పెట్టి ఉడికించుకోండి। నేనైతే 5 విజిల్ పెట్టి పప్పు ఉడికించాను। ఐదు విజిల్ తర్వాత పప్పు ఇలా ఉడికిందండి। దానిలోకి కొంచెం ఉప్పు వేసుకొని పప్పుని బాగా మెత్తగా మెతుకోవాలి। పప్పుని బాగా మెతుకొని ఉంచుకోవాలి। ఇప్పుడే పప్పుకు తగినన్ని వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు। కొంతమంది పప్పు కొంచెం వాటర్ గా ఇష్టపడతారు, కొంతమంది గట్టి పప్పు ఇష్టపడతారు। ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు పప్పుని రెడీ చేసుకోండి। ఇప్పుడు ఒక చిన్న గిన్నె తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ యాడ్ చేయండి। కొంచెం ఆయిల్ యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులోకి ఒక రెండు ఎండుమిర్చిని వేసుకోండి। కొంచెం ఎండుమిర్చి వేగిన తర్వాత అందులోకి జీలకర్ర అలాగే ఆవాలు ఇంగువ వేసుకునే వాళ్ళు కూడా వేసుకోవచ్చు। అలాగే కొంచెం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు కొంచెం పసుపు కొత్తిమీర తినే వాళ్ళు కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు। పోపు కొంచెం మగ్గిన తర్వాత పప్పుని
పోప్ లో యాడ్ చేసుకోవాలి కొంతమంది పోప్ నెయ్యి తో కూడా పెట్టుకుంటారు ఇలాగే మాడకే పప్పు రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ కర్రీని ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఉంటుంది।